హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ వీడియోస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పవర్ బిఐ గురించి అనమాట. సో ఆల్రెడీ పవర్ బిఐ మీద, డేటా సైన్స్ మీద, డెవాప్స్ మీద చాలా పోస్ట్ అయితే మనం వేసాం, కానీ వాటిని వీడియో రూపంలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి ఈ వీడియో అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అండ్ ఏ టాపిక్ అయినా కూడా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో తీసుకుంటాం కాబట్టి సేమ్ ఇక్కడ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు పవర్ బిఐ దేనికి అనే దాని బదులు అసలు పవర్ బిఐ అవసరం ఎందుకు వచ్చింది అనేది మనం చూద్దాం. ఓకే, సో ఒకవేళ మీకు ఒక సూపర్ మార్కెట్ ఉంది, ఓకే, ఒక సూపర్ మార్కెట్ మీకే ఉంది, మీరు ఒక దానికి ఓనర్ అనుకుందాం. మీరు రీసెంట్గా పెట్టారు, రీసెంట్గా పెట్టినప్పుడు కస్టమర్స్ తక్కువ ఉన్నారు మనకి, ఓకే, కస్టమర్ కౌంట్ అనేది తక్కువ ఉంది. అలాంటప్పుడు మనము ఎందులో మనము డేటాని స్టోర్ చేసుకుంటాం? మేబీ రిజిస్టర్ బుక్స్ మెయింటైన్ చేస్తారు కదా, ఖాతా పుస్తకాలని, లేకపోతే డైలీ బిల్స్ ఇలాంటి వాటిలో బిల్ బుక్స్లో మెయింటైన్ చేస్తాం. బాగుంది, ఓకే, చాలా బాగుంది. 6 మంత్స్కి మీ బిజినెస్ గ్రోత్ అయింది, ఓకే, ఫస్ట్ 6 మంత్స్కి మీ బిజినెస్ గ్రోత్ అయింది. సో మీరేమనుకున్నారంటే ఎన్ని రోజులని ఇలా మాన్యువల్గా పుస్తకాల్లో రాసుకుంటాం, వీ నీడ్ సమ్ ఎక్స్టర్నల్ సోర్స్, లేకపోతే ఒక కంప్యూటరైజ్డ్ స్ట్రక్చర్ ఉండాలి అనుకుని మీరు కంప్యూటర్లు పెట్టుకుని ఎంఎస్ ఎక్సెల్ వాడి ఒక లిస్ట్ అనేది, అంటే మీకు జరిగిన సేల్స్, మీకు వచ్చిన ప్రాఫిట్స్, మీకు వచ్చిన లాసెస్, ఎందులో ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, ఒక్కొక్క సరుకులు ఎంత పోయినాయి, ఎంత క్వాంటిటీ అమ్ముడు పోయినాయి, ఇవన్నీ మీరు ఎక్సెల్లో షీట్ చేసుకున్నారు, స్టోర్ చేసుకున్నారు. అండ్ మీ బిజినెస్ బాగా జరిగింది, 1 ఇయర్ అయిపోయింది మీ బిజినెస్ జరిగి, 1 ఇయర్ అయిపోయిన సందర్భంగా మీకు ఎందులో ప్రాఫిట్ వచ్చింది, ఎందులో లాస్ వచ్చింది, ఏ ప్రోడక్ట్లో ఎక్కువ లాభం వచ్చింది, ప్రోడక్ట్ పరంగా ఎందులో నష్టం వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఎందుకంటే మీ బిజినెస్ని మీరు అర్థం చేసుకోవాలి, జనాలకి ఏం కావాలో మీకు తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాను మీరు ఏం చేయాలి? చూసుకోవాలి. చూసుకోవచ్చు, బాగుంటుంది కూడా, బట్ ఎక్సెల్ నీడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫార్ములాస్. మేబీ ఎక్సెల్ మన వాళ్ళు చాలా తక్కువ వాడుంటారు, బట్ రేపు పొద్దున కంపెనీస్కి వెళ్ళాక యూ విల్ బి వర్కింగ్ ఆన్ ఎక్సెల్. చిన్న చిన్న డేటా కోసం మీకు ఎక్సెల్ ఇస్తారు. అండ్ ఇప్పుడు పవర్ బిఐ అవసరం ఇక్కడ వచ్చిందనమాట. సో ఈ ఫార్ములాస్, కామెంట్స్, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో ఎంత విజువలైజేషన్, ఐ మీన్ ఇప్పుడు ఒక డేటా ఎక్సెల్లో మీకు డేటా ఉంది, లక్షలు చాలా పెద్ద పెద్ద ఫార్ములాస్ అన్నీ వేసుకున్నారు, అన్నీ వేసుకున్నాక మీకు ఒక డేటా వచ్చింది. ఆ డేటా అంటే ఇలా ఉందన్నమాట, సంథింగ్ ఒక బార్ గ్రాఫ్, ఓకే, షుగర్ ఇంత అమ్ముడిపోయింది, ఇక్కడ షుగరు, ఇక్కడ సాల్ట్, లేకపోతే ఇక్కడ ఇంకోటి ఇంత అమ్ముడిపోయిందని ఇలా ఒక బార్ గ్రాఫ్ వచ్చింది. సో మీకే అనిపించిందంటే, అంటే షుగరు ఈ నెలలో ఎక్కువ అమ్ముడిపోయింది, సపోజ్ జనవరిలో, వై నాట్ కంపేర్ షుగర్ సేల్స్ ఇన్ ఫెబ్, మార్చ్, మే, జూన్, జూలై, ఇలా అన్ని మంత్స్లో షుగర్ సేల్స్ చూద్దాము, దేంట్లో ఎక్కువ ఉందో తెలుసుకుందాం. దాన్ని బట్టి షుగర్ అనేది మనం ఎక్కువ తీసుకొచ్చామనుకో మన షాప్కి, సో ఎక్కువ కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు, దానివల్ల ఎక్కువ బిజినెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏం జరుగుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎక్సెల్ ద్వారా తీసుకురావడం అనేది చాలా 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 కష్టం అన్నమాట. సో అందుకని మైక్రోసాఫ్ట్ వాడు ఒక ప్రోడక్ట్, ఒక టూల్ని లాంచ్ చేశాడు, ఆ టూల్ పేరే పవర్ బిఐ. ఓకే, ఆ టూల్ పేరే పవర్ బిఐ. బిఐ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది అన్నమాట. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, సి ఒక ఎంప్లాయీకి లేకపోతే ఒక సీఈఓకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఒక క్లిక్కే వేస్తాం, అంటే జనవరిలో ఎన్ని సేల్స్ అయినాయి, ఫిబ్రవరిలో ఎన్ని సేల్స్ అయినాయి, మార్చిలో ఎన్ని సేల్స్ అయినాయి, ఇవన్నీ మనకి దగ్గర ఒక బటన్ నొక్కగానే ఈ సేల్స్ అన్నీ ఇలా ఇలా వచ్చేసాయి అనుకోండి, మనకి చూసినప్పుడు క్లియర్ డేటా కనిపిస్తుంది అనుకోండి, ఈజీగా అర్థం చేసుకోవడానికి అవుతుంది. అంతే కదా, మీకైనా అంతే, ఒక పెద్ద పేపర్ ఇచ్చి, ఇలాంటి పేపర్ ఇచ్చి అందులో ఒక 100 అక్షరాలు ఉన్నాయి, ఐ మీన్ 100 కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ అన్నింటిలో డేటా ఉంది, ఆ డేటా మొత్తంలో ఏది ఎక్కువ అనేది మీరు సెర్చ్ చేయమంటే మీకు ఎంత టైం పడుతుంది మాన్యువల్గా, అదే ఈ డేటా అంతా కంప్యూటర్లో ఉంది, ఒక బటన్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది, అంటే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. సో దట్ ఈజ్ వాట్ బిజినెస్ విజువలైజేషన్ని ఈజీ చేసింది పవర్ బిఐ అనే టెక్నాలజీ అనే టూల్. సో ఇప్పుడు అందుకే మనకి ట్రెండింగ్గా ఉందన్నమాట. సో మీరు చూసుకుంటే బెంగళూరులో ప్రతి 10 మందిలో 8 మంది టెక్నికల్ వాళ్ళు, అంటే ఐటీ ప్రొఫెషనల్స్ ఈ పవర్ బిఐ టూల్ని నేర్చుకుంటున్నారు. ద కాస్ట్ ఈజ్ అరౌండ్ 18,000 అనుకుంటాను, 18 సంథింగ్ అరౌండ్ 15,000 to 18,000 ఉంటుంది అన్నమాట. సో ఇంత డిమాండ్ మార్కెట్లో ఉంది కాబట్టే ఈ టూల్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఓకే, నెక్స్ట్ అసలు ఏం చేస్తారు భయ్య ఈ పవర్ బిఐ టూల్ అనేది, అసలు ఏంటి టూల్ అనేది అర్థమైంది, డేటాని విజువలైజ్ చేస్తారు. సో ఓకే, మరి ఇది నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, సి
ఒక మీకు ఏం చెప్పాను, ఇక్కడ సూపర్ మార్కెట్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సేమ్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ స్టోర్కి తీసుకోండి. రోజుకి కొన్ని క్రోర్స్ ఆఫ్ డేటా, అంతే కదా, కొన్ని క్రోర్స్ ఆఫ్ కస్టమర్స్ అన్నీ కొంటూ ఉంటారు, కొన్ని క్రోర్స్ ఆఫ్ బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. ఈ డేటా మొత్తాన్ని ఒక బిజినెస్ చేసేవాడు విజువలైజ్ చేశాడు అనుకోండి, వాడికి అర్థం అవుద్ది కస్టమర్స్ దేన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఫర్ సపోజ్ బిగ్ బిలియన్ డే జరిగింది, ఓకే, అది జరిగినప్పుడు ఏ మొబైల్ సేల్ ఎక్కువైంది అంటే ఎక్సై రియల్మీ కానీ యాపిల్ కానీ శాంసంగ్ కానీ ఇలా మూడు కంపెనీస్ తీసుకొని ఏ మొబైల్ ఫోన్ ఎక్కువ జరిగిందో చూసుకొని వాడు ఆ కంపెనీతో డైరెక్ట్ డీలింగ్ పెట్టుకున్నాడు అనుకోండి, వాడికి సేల్స్ పెరుగుతాయి కదా. సో ఒక సేల్స్ పర్సన్ అంటే ఒక బిజినెస్ అనలిటిక్స్, ఒక ఎంబీఏ పర్సన్ ఈ డేటానే చాలా అవసరం. సో ఎంబీఏ వాళ్ళు నేర్చుకుంటున్నారు ఎందుకు, టు విజువలైజ్ ద డేటా, టు బిల్డ్ ది బిజినెస్ కోసం. ఓకే, ఎంబీఏ బీబీఏ వాళ్ళకి అవసరమైందని ఇక్కడ అర్థమైపోయిందా. నెక్స్ట్ థింగ్, ఒక ఎంబీఏ వాడికి ఈ డేటా ఇవ్వాలంటే ఎవరు ఇదంతా విజువలైజ్ చేయాలి, ఎవరు చేయాలి, ఒక డెవలపర్ చేయాలి. ఆ డెవలపర్ ఎవరై ఉండాలి, ఒక ఐటీ ప్రొఫెషనల్ అయి ఉండాలి. ఏంటి భయ్యా మరి పవర్ బిఐకి నువ్వు కోడింగ్ అవసరం లేదన్నావు కదా, మరి ఎందుకు ఐటీ ప్రొఫెషనల్ అయి ఉండాలి? కోడింగ్ అవసరం ఎక్కడ అంటే మనకి డాక్స్ అని ఉంటుంది అన్నమాట. ఓకే, డాక్స్ అనేది ఒకటి ఉంటుంది, దానికోసం మనకి కోడింగ్ అనేది అవసరం. యాక్చువల్ దట్ ఈజ్ నాట్ ఎ కోడింగ్, ఫార్మల్ కోడింగ్ కాదు, ఇట్ ఈస్ ఎ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మన పైథాన్ జావా టైప్లో అనుకున్నారు, అలాంటిది కూడా కాదు. అందులో ఏంటంటే కాలమ్స్, కామెంట్స్, లేకపోతే మెజర్మెంట్స్, టేబుల్స్ జనరేట్ చేయడానికి చిన్న చిన్న కమాండ్ లైన్స్ లాగా ఉంటాయన్నమాట. సో వాటిని రాయడానికి మనకు కావాల్సింది డాక్స్. ఈ డాక్స్ కానీ ఈ పవర్ బిఐ కానీ ఇవన్నీ కనిపెట్టింది ఎవరు అంటే మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు కనిపెట్టారు. సో ఇది ఎవరు చేస్తారు అంటే దిస్ విల్ బి డన్ బై ఎ డెవలపర్. సో ఒక నార్మల్ కోడింగ్ లాంగ్వేజ్ లైక్ జావా కానీ పైథాన్ కానీ నేర్చుకోవడం మనకి ఎంత కష్టమో, దాంట్లో బై 80% మీరు కట్ చేసేసుకోవచ్చు. ఆ కష్టంలో 80% మీరు కట్ చేసేసుకున్నా కూడా మీకు ఇంత ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ పవర్ బిఐ. సో ఇక్కడితో అయిపోయిందా అంటే లేదు, స్టిల్ ఇంకా మీకు అండర్స్టాండింగ్ తీసుకురావడానికి ఇంకా ట్రై చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ పవర్ బిఐ డెవలపర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు భయ్యా అంటే, బేసిక్గా పవర్ బిఐలో మొత్తం మనకి త్రీ మాడ్యూల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ డెవలపర్ అనేవాడు ఏం చేస్తారంటే పవర్ క్వైరీ అనే మాడ్యూల్ ఒకటి ఉంటుంది, పవర్ పైవట్ అనే మాడ్యూల్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ పవర్ వ్యూ అనే మాడ్యూల్ ఒకటి ఉంటుంది. ఓకే, పవర్ వ్యూ, పవర్ పైవట్, పవర్ వ్యూ. ఓకే, ఇది డెవలపర్ పని. సో ఈ డెవలపర్ వాడు ఏం చేస్తాడంటే పవర్ క్వైరీ. సో అమెజాన్ వాడి దగ్గర లేకపోతే ఎవరో ఏదో ఒక కంపెనీ దగ్గర కొన్ని ల్యాక్స్ అండ్ టన్స్ ఆఫ్ డేటా క్లమ్జీగా ఉంటుంది, ఇలా 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 కాలమ్స్లో రోస్లో ఏదేదో ఉంటుంది. బట్ మనకి ఈ కాలంలోని కొంత డేటా మాత్రమే కావాలి అంటే మిగతావి మనం ఇగ్నోర్ చేయాలి. సో దీన్ని ఏం చేస్తా అంటే పవర్ క్వైరీ అంటే పవర్, సపోజ్ యూ కెన్ థింక్ దట్ డేటా క్లియరింగ్ అనుకోవచ్చు, డేటా క్లీనింగ్ అనుకోవచ్చు. సో యూస్ఫుల్ డేటాని కన్జ్యూమ్ చేసి అవసరం లేని డేటాని క్లియర్ చేయడమే ఈ పవర్ క్వైరీ యొక్క పని. సో మేబీ మీరు క్వైరీ అంటే ఎస్క్యూఎల్ నేర్చుకున్న వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో ఇలాంటి పవర్ క్వైరీ అనేది ఉంటుంది అనమాట. సో డేటా క్లియరింగ్ అనేది ఇక్కడ మనకి ఈ విజువలైజేషన్లో చాలా ఇంపార్టెంట్. అడ్డమైన డేటా అంతా కూడా విజువలైజ్ చేస్తే అవసరమైన డేటాని పట్టుకోవడం కూడా మనకు కష్టమవుతుంది. సో ఫస్ట్ థింగ్ వాట్ వీ నీడ్ టు డూ ఆఫ్టర్ గెటింగ్ డేటా అంటే డేటాని క్లియర్ చేయడం, మనకు కావాల్సిన డేటాని ఉంచుకోవడం. దిస్ ఈజ్ ఎ మేజర్ టాస్క్, దిస్ విల్ బి డన్ బై ఎ డెవలపర్. ఓకే, నెక్స్ట్ పవర్ పైవట్ అంటే ఏంటంటే డేటాని తెచ్చుకోవడం. ఓకే, మనం పవర్ బిఐ ద్వారా ఒక డేటాని విజువలైజ్ చేస్తున్నాం కదా, సో ఆ డేటాని తెచ్చుకోవాలి. ద డేటా కెన్ బి గాట్ త్రూ డిఫరెంట్ సోర్సెస్. సో పవర్ బిఐ నుంచి మనం డేటాని 99 సోర్సెస్ ద్వారా డేటాని మనం రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. సో అవి ఏమేమి అయి ఉండొచ్చు అంటే ఎక్సెల్ నుంచి, పీడిఎఫ్ నుంచి, ఎస్క్యూఎల్ నుంచి, శాప్ నుంచి, సేల్స్ ఫోర్ నుంచి, ఇలాగా ప్రతి దాని నుంచి. అంటే నువ్వు ఏదైనా సిఆర్ఎం టూల్ వాడు ఆ డేటా మొత్తం పవర్ బిఐలో డంప్ చేసి దాన్ని క్లియర్ చేసి విజువలైజ్ చేయగలవు అనమాట. సో ఇంతటి ఉపయోగం ఉంది కాబట్టి పవర్ బిఐకి చాలా చాలా డిమాండ్ పెరిగింది. సో ఫైనల్గా ఏంటంటే పవర్ వ్యూ. సో దీని గురించి ఆల్రెడీ మనం చెప్పాం, మీ దగ్గర మీరు క్లియర్ చేసిన డేటాని, మీరు తెచ్చుకున్న డేటాని
ఒక విజువలైజేషన్ బార్ గ్రాఫ్స్లో పై చార్ట్స్లో విజువలైజ్ చేసి చూపించారనుకోండి, దిస్ ఈజ్ అబౌట్ పవర్ వ్యూ. సో ఒక డెవలపర్ అనేవాడు ఇంత పని చేసి ఫైనల్గా ఇది ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్కి ఇస్తే, హీ కెన్ బి ఎంబీఏ గ్రాడ్యుయేట్ కానీ బిజినెస్ అనలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఇస్తే, హీల్ బి వర్కింగ్ ఆన్ ది డేటా అండ్ బిజినెస్ ఎలా గ్రో చేయాలో తను ఆలోచిస్తాడు. సో ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ పవర్ బిఐ నేర్చుకోవడం ఇంపార్టెంటే. ఓకే, ఒక డెవలపర్ ఒక ఐటీ సైడ్ వాడు పవర్ బిఐ నేర్చుకోవచ్చు. ఎందుకు సగం మంది ఎంబీఏ వాళ్ళు ఇప్పుడు పవర్ బిఐ సైడ్ వెళ్ళడానికి రీజన్ కూడా ఇదే. అండ్ ఐటీ ప్రొఫెషనల్ ఆబ్వియస్గా ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అన్నమాట వాళ్ళకి. అండ్ ఎవరైతే నాన్ టెక్నికల్ సైడ్ ఉంటారో, అంటే ఎవరైతే మనకి నాన్ టెక్నికల్ సైడ్స్ లాగా బీపీఓల్లో ఉన్నారు లేకపోతే బీపీఎంస్లో ఉన్నారు, అలాంటి వాళ్ళు ఈ పవర్ బిఐ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఐటీ సైడ్ ఒక పాత్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు కనుక 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాన్ ఐటీ ఫీల్డ్లో ఉందనుకోండి, మీరు ఒకవేళ ఇది నేర్చుకుంటే ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం 2 ఇయర్స్ పవర్ బిఐ నేర్చుకున్న వాళ్ళకి శాలరీ వచ్చేసి సంథింగ్ అరౌండ్ 10 LPA, 8 LPA టు 10 LPA ఉందన్నమాట. సో ఈ రేంజ్లో మనం శాలరీ అనేది గ్రాబ్ చేసుకోవచ్చు. అండ్ బెంగళూరులో ఉన్న స్టార్టప్స్లో దీని డిమాండ్ ఎంత అర్థమైందంటే, ఇందాక ఆల్రెడీ చెప్పా కదా, ప్రతి 10 మందిలో 8 మంది ఈ టూల్ అనేది నేర్చుకుంటున్నారనమాట. సో అంత ఇంపార్టెంట్ అయిపోయింది ఇది మనకి. సో బేసిక్గా ఇది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ పవర్ బిఐ. ఇంకా చాలా ఉంటుంది పవర్ బిఐలో తెలుసుకోవడానికి. మీకు ఏంటంటే అదొక అద్భుతంలా అనిపిస్తూ ఉంటుంది మీరు చేస్తున్నప్పుడు, ఎవరైతే ఎక్సెల్లో వర్క్ చేశారో లేకపోతే ఎవరైతే ఇప్పుడు ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారో, మీరందరూ ఎక్సెల్లో ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు కాబట్టి ఎంత బర్డన్సమ్గా అనిపిస్తుందో అది రేపొద్దున పవర్ బిఐ నేర్చుకున్నాక అంత ఈజీ అనిపిస్తుంది, అంత మనసుకు ప్రశాంతంగా పని అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ పవర్ బిఐ. అండ్ ఎఫ్ఎల్ఎంలో కూడా పవర్ బిఐ టీచ్ చేస్తున్నాం, ఐ థింక్ ద బ్యాచ్ ఇస్ ఫుల్ యాక్చువల్లీ. సో సమ్ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ద కమింగ్ సండే అనుకుంటాను, లైక్ సాటర్డే అనుకుంటాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పవర్ బిఐ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.